తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి వాగ్వివాదాలు పెరుగుతాయి ఎవరితోటి గొడవలు వద్దు అనుకున్నప్పుడు గాను గొడవలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎంతో కాలంగా నమ్ముకున్న వ్యక్తులు ఏదో అజ్జేస్తారు ఇజ్జేస్తారు అని చెప్పని మీరు భావిస్తారు చివరికి వాళ్ళు చేసేదేమీ లేదు వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు పూజ్యం అని చెప్పని గ్రహిస్తారు మళ్ళీ కొత్త పనిని కొత్త వ్యక్తుల్ని ఎత్తుకునే పనిలో పడతారు ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పుని సాధించగలుగుతారు ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి బ్యాంకు రుణాలు అందివస్తాయి నూతన వస్తు వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు చిన్న చిన్న ఉడుదుడుకుల్ని చోటు చేసుకున్నప్పుడు కూడాను చెప్పుదగిన చికాకులు ఏర్పడవు వివాహాల శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అందుకు సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతమవుతాయి ఎలాంటి అరమరికలు లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిపి మీ వివాహాల శుభకార్యాలని ఒక దారికి దరికి తీసుకురాగలుగుతారు శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకువగా ఉండండి మీకు రావాల్సిన మొండి బాకీలు కొంతమేరకు వసూలవుతాయి పచ్చతి వర్గం చేస్తున్న వ్యతిరేకమైన కార్యక్రమాలని ప్రచారాన్ని నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు ఈ రాశివారు తెల్లజిల్లేడు ఉత్తులతో ఇష్టదైవం సన్నిధిలో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ అష్టమూలికా తైలంతో దీపారాధన చాలా విశిష్టమైంది దేవతా సంబంధమైనటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి వాటి నుంచి సేకరించినటువంటి ఈ తైలం సర్వదేవతలకు కూడా ప్రీతికరమైనటువంటిది ఈ కాంతి అంటే ఈ దీపకాంతి మిగిలినటువంటి కాంతుల కంటే కూడాను విభిన్నంగా ఉంటుంది అంచేత ఈ అష్టమూలిక తైలం చాలా పవిత్రమైంది దీంతో తెల్లజిల్లేడు ఉత్తులతో దీపారాధన చేయొచ్చు లక్ష్మీ తామర ఉత్తులతో దీపారాధన చేయొచ్చు ఓర్ణమత్సవాయ ఉత్తులతో దీపారాధన చేయొచ్చు అరటినార ఉత్తులతో దీపారాధన చేయొచ్చు ఇలా మనకి ఏ అవసరం ఉందో మనకి ఏ రకమైనటువంటి కష్టం ఉందో దానికి దాని అనుసరించి ఒత్తుల్ని మార్చుకుంటూ వెళ్ళాలి కొన్ని సందర్భాల్లో ఎరుపు ఒత్తులతోటి కొన్ని సందర్భాల్లో పసుపు ఒత్తులతోటి కొన్ని సందర్భాల్లో నలుపు ఒత్తులతోటి కొన్ని సందర్భాల్లో లక్ష ఒత్తులతోటి కొన్ని సందర్భాల్లో కోటి ఒత్తులతోటి దీపారాధన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఆ ఫలితాలు వాటికి ఉంటాయి కనుక మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో మీ మానసిక ఉద్దేశం ఏదైతే ఉందో దాని అనుసరించి ఈ ఒత్తుల్ని మార్చుకుంటూ దీపారాధన చేస్తే మా దీపారాధన ఫలితాలు మీకు సంపూర్ణంగా చేతికందుతాయి ఈ దీపారాధన మహిమ గురించి కార్తీక పురాణంలో చాలా విశేషంగా చెప్పడం అనేది జరిగింది దీపదానం కానివ్వండి దీపారాధన కానివ్వండి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కనుక ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఏదో ఒక నూనె దొరికిందని చెప్పి అందుబాటులో ఉండాలంతా చేయకుండా అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయండి చక్కగా మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి।